సరే దిగడా. నువ్వు అక్కడే ఉండు, ఆడు మన ఎయిర్ బ్యాగ్ తో దిగుతాడు. ఫాలో చేసి ఆడు ఎక్కడికి వెళ్తున్నాడు చూసి నాకు ఫోన్ చేయి. అలే సార్, ఇట్స్ ఓకే. ఓకే ఏంటి ఓకే? మీకా సార్, ఆడికి చెప్పాను. వాడిని చూసావా? వీడు ఆడుగా సార్, వేరేవాడు. వీడి వాడు కాకుండా వేరే వాడు అయినప్పుడు వాడు ఇంకెవడో అయి ఉంటాడు కదా సార్. బ్రే ఆబ్రెయిన్ నా కొడక, ఒకటి రెండు కాతరా, కోటిన్నర లెక్కట్టానికి ఒక రోజు అట్టింది. సార్ సార్ ట్రైన్ కదిలింది. అట్టగా చూస్తా ఉండు, తర్ర నెల్లిపోద్ది. అవును సార్. ఎక్కి చావు సార్. బ్యాగ్ ఉందా? ఉంది సార్. కానీ డబ్బులు లేవు సార్. సార్ అది ఎవడో వెనకాల కూర్చున్నట్టున్నాడు సార్. వెనక కూర్చున్నప్పుడు చూడలేం కదా సార్. నా కొడుకు డబ్బులు తప్పేశాడు సార్. నువ్వేం చేస్తున్నా? పేపర్ చదువుతున్నావా? మీకెలా తెలుసు సార్? ఇందులో తెలియడానికి ఏముంది, పైన చదువుతున్నావు కింద కోసి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? రిటర్న్ ట్రైన్ ఎక్కి మిగిలిన పేపర్ చదువుకుంటూ వచ్చాయి సార్. ఇంకా ఏంట్రా? బ్యాగ్ బాగా చిరిగిపోయింది సార్. నువ్వేం టెన్షన్ పడకరానా, జాగ్రత్తగా తీసుకొచ్చి కలిసి కొట్టించుకుందాం. ఏంటి నువ్వే? మీ అమ్మ కూరలో ఉప్పు ఏమిటో ఏకంగా వీధులంతా బుక్కేసావంటే? పార్థబాబు వస్తున్నాడు కదా అని. అబ్బా ఈ వెల్కమ్ అట్టుండాలి కదమ్మా. అవునానో? ఏంటి అటుండాల్సిన వెల్కమ్? ఇటు రాసిందయ్యా. ఏం పర్లేదు, అటు రాసిందనుకో నువ్వు ఇంట్లోకి వస్తుంటే మాకు బాగుంటుందని అర్థం. అదే ఇటుందనుకో నువ్వు వెళ్ళిపోతుంటే మాకు ఇంకా బాగుంటుందని అర్థం. దానికి కష్టపడి వెల్కమ్ రాయటం ఎందుకు? భయండి సరిపోదు కదా. ఈ కాన్సెప్ట్ మీ నాన్నకి ఇంకా అర్థమైనట్లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? పార్థుని తీసుకురావడానికి స్టేషన్కి వెళ్తున్నాం. ఎలా గుర్తుపడతారు? పెద్దాడు అయిపోయి ఉంటాడు కదా. కదా వాడు మనం గుర్తుపడతాడు పద. ఇప్పుడు మీరు ముసలాడు అయిపోయారు కదా. దేవుడా కూతురునిమ్మంటే క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చావా తండ్రి? రారా. అయ్యో నువ్వు మాట్లాడారా? అయిపోతాక నేను బయట ఉంటాను. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు, నేనే బయట ఉంటాను. వీడు వచ్చాడని నువ్వే కదరా ముందు నాతో చెప్పావు, నువ్వే మాట్లాడు. అక్కర్లేదు. గిరిగాడారా నువ్వు వచ్చావు ఫస్ట్ నాతో చెప్పాడు. వద్దురా నాకేం తొందరలేదు, ముందు రమణ గారితోనే మాట్లాడు, నేనే వెళ్తాను. ఏ గిరి ఆగు, నీకు తెలియదురా బాబు వీడు పెద్ద నాస. ఈ నోట్లో నోరెత్తే అవన్నీ బతకనే ఉడు. రావణ నువ్వన్నా చెప్పు. రే చూసావా, మనమేం చెప్పకుండానే మన ఇద్దరు పేర్లు చెప్పేశాడు. నిజమేరా? అదిరా ఫ్రెండ్షిప్ అంటే నువ్వు ఉన్నావు ఎందుకు వేస్ట్ ఫీల్. రే పార్థు నువ్వేం మారలేదురా, కొద్దిగా ఒడిగాడు అంతే. నువ్వు కానీ అక్కర్లేదు, నువ్వే మాట్లాడు. పార్థు నువ్వు ఊరు వదిలిన కాడి నుంచి బెంగతో సాయంత్రం అప్పుడు భోజనం కూడా చేయట్లేదు తెలుసు. అదేంటి డాక్టర్ కదా మానేమన్నాడు నువ్వు లావ్ అయిపోతున్నావని. నీ ఫీలింగ్స్ అనేది చెప్పారా? నేను బయట ఉంటాను. ఓకే ఓకే ఇంక మాట్లాడను సరేనా? ఇంకేంటి పార్థు విశేషాలు? నువ్వే చెప్పాలి. ఏముంటాయి, మన వాళ్ళంతా తలచోట సెటిల్ అయిపోయారు, చదువుకున్న వాళ్ళంతా టీచర్లు అయిపోయారు, చదువుని వాళ్ళంతా స్కూల్ పెట్టేశారు, తెలివైన వాళ్ళు అప్పులు ఇచ్చి వ్యాపారం చేస్తున్నారు, తెలుగు తక్కువ వడ్డీలు కట్టి వ్యవసాయం చేస్తున్నారు. అలా బయటికి వెళ్ళి కాఫీ తాగు, దమ్ము కొడదాం రారా. ఒక్క నిమిషం అత్తకి చెప్పొస్తాను. ఇప్పుడు చెట్ల గురించి ఆవిడకెందుకు? అనవసరం కదా. కాఫీ వరకు చెప్పొస్తాను. అయితే ఓకే. సాంబార్ చప్పగా ఉంది. రే గ్లాస్ మార్చండి, సాంబార్ దగ్గర మంచి నీళ్ళు ముంచి తినేస్తున్నాడు. చాలా రోజులు అయింది రా ఇక్కడికి వచ్చి. ఏ అప్పున్నావా? సత్యా బావా, నీకు ఎప్పుడు మన శేఖర్ గారి విషయంలో బాధ అనిపించలేదా? నాకు మాత్రం చాలాసార్లు మనం తప్పు చేసామనిపించిందిరా. ఇప్పుడు అన్నీ ఎందుకురా? ఎందుకంటావేంట్రా, ఇది చేసిన తప్పు కదా. మరి అప్పుడే చెప్పొచ్చు కదా. అప్పుడు నా వయసు 10 ఏళ్ళు. అప్పుడు ఆడి వయసు 10 ఏళ్ళే. ఎన్నీ చెప్పరా, నువ్వు అలా చేయటం మాత్రం తప్పురా. ఎలా చేయటం? జీవితంతో పందెం కాయటం, అది 10 ఏళ్ల వయసులో, కరెక్ట్ అంటారా? ఎవరి జీవితం, ఎవరు పందెం కాశారు, ఎవరి వయసు 10 ఏళ్ళు? నేను ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదండి, ఫీలింగ్ గురించి చెప్తున్నాను. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఏంటి ఆ సంఘటన? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు?
ఎవరు రేపింది, ఏంటా గాయం? ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం జరిగిన విషయం సార్ అది. అదే ఏంటా విషయం? చెప్తే చెరిగిపోయే తప్పు కాదు సార్ అది. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోస్తుంటుంటే జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించి వినిపించకుండా, కనిపించి కనిపించకుండా, చూపించి చూపించకుండా తినేసి ఎవరు? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. చెప్పరా. వద్దు, ఈడైతే లాయర్లాగా ఈడైపే చెప్తాడు, నేనైతే జడ్జిలాగా అందరి వైపు చెప్తాను. ఏం చెప్పినా నా వైపు చూసి చెప్పు. ఆయ్ ఇదిగో సార్, ఇంకో 50 ఇవ్వండి సార్, ఏమైనా ఖాళీగా వెళ్ళాలి. ఖాళీగా ఎందుకు వెళ్తాం? 10 రోజులు నాకు ఇద్దరం కలిసి వెళ్దాం. అక్కడే వెళ్ళాలంట. తెచ్చానరా, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, తెచ్చు. ఏమండి బాగున్నారా? బాగానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే, స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్న వస్తాను. అయ్యో, నా ఉద్దేశం అది కదండి. చేయి, కోపడకండి, రండి కూర్చోండి. స్నానానికి నీళ్లు పెట్టించమంటారా? ఎందుకు, డైరెక్ట్ గా నూతులు దూకేస్తాను, సమయం సాయంత్రం దించండి. అయ్యో, ఎందుకండి ప్రతిదానికి కోపడతారు? కోపడక, ఇంట్లో ఆయన కార్లు పెట్టుకుని స్టేషన్ ఒక కార్లు పంపించలేరా? మీరు ఎప్పుడు వస్తారు? నార్మల్ ఏంటో కౌంటర్ ఇస్తున్నావు. నేనా? దున్న పోతుల తిని. ఏం బాబు? అయ్యో మావయ్య, ఎప్పుడు రావడం? ఇప్పుడే వచ్చారు మావయ్య. వస్తున్నావు అని తెలిస్తే కార్ పంపించేవాడి. కార్లు ఎందుకులే మావయ్య, పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాడిగా. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? పొలానికి. గమ్మున వచ్చేయండి మావయ్య, బయట అండలుగా ఉన్నాయి. అలాగే. వన్ మినిట్ ఆశీర్వదించండి మావయ్య. ముసలుడే గాని మహానుభావుడు. ఏంటే ఇందాకేంటి తిడుతూ ఆపాను? దున్నపోతుల రాగానే మొదలెట్టావా? ఊరుకన్నా నువ్వు కూడా అలాగే మాట్లాడతావు. రాగానే పెళ్ళాన్ని తిట్టాను, నాకన్నా మనసు లేదనుకున్నావా? వచ్చి ఆల్రెడీ 5 నిమిషాలు అయింది. నువ్వు మారు. నా సంగతికేం గానీ ఏంటి పార్తుగాడు వచ్చాడంటే? నువ్వు రాలా, అలాగే వాడు వచ్చాడు. నేను రావడానికి ఆడు రావడానికి తేడా లేదు. అల్లుడు సీజన్ అంటాడు, వస్తాడు పోతాడు. మనవడు చెట్టు, వస్తే పాతుకుపోతాడు. ఇప్పుడేనమ్మా, ఎన్నాళ్ళు క్యాంపు? సమ్మర్ కదా, జస్ట్ 2-3 మంత్స్ ఉండి వెళ్ళిపోతాను. సారీ అమ్మా, మొన్న ఎంగేజ్మెంట్ కి రాలేకపోయాను. పెళ్లి కొడుకు యావరేజ్ అండి కదా అనుకున్నారు. కిట్టు, వీడే పార్థు. వీడేంటి ఇంతలెంత ఉన్నాడు? వీడు పారిపోయిన తర్వాత నీకు పెళ్ళయింది. ఇంకా నయం వచ్చిన తర్వాత సోమరం వాళ్ళలేదు. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఏంటంటే ఇటు చూస్తున్నావు, ఇంగ్లీష్ రాదా? డివైన్ అంటే వైన్ విస్కీ కాదు, చాలా గొప్పదన్న. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నావు అన్నమాట? అలాగే రాస్తారు. ఏమండి కాఫీ సాస్తారు? అదే ఏంటి సెకండ్ ఎగ్ తీసారా? రేపటి నుంచి కాఫీ పెడితే అడుక్కున్నాడు పోసినట్టు దోశట్లు పోస్తారా? ఎక్కడికి సాసర తెద్దామని? దీన్ని ఏం చేయమంటావు? నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకుంటే ఇలా పట్టుకుని నిలబడనా? ఇవ్వండి. విసుకుంటామండి. నేనా? ఏంటన్నా ఏం చేస్తున్నావు? ఏదోసారి ఇవ్వు. ఓ ఏమండి కాఫీ సాసర ఉంది కదండి. సాసర్లో కప్పు, కప్పులో కాఫీ ఉంటే సరిపోద్దా? కాఫీ వేడిగా ఉండక్కర్లేదా? వేడి చేసి తెస్తానండి. కొంచెం వాడు అనే జాయింకి వెళ్ళొస్తా. ఏటి పెద్దరు, ఈ పేస్ట్ ఎంత దూరుకొస్తుంది? మన ఊళ్ళో ఇటువంటి దొరుకుతావు ఎందుకని? ఎందుకు దొరకవు? కానీ పేస్ట్ అని అనకూడదు, షేవింగ్ క్రీమ్ అడగాలి. అన్నా తొందరగా ఏంట్రా బాల్ ఎక్కడ ఉండిపోయింది అన్న? పక్కరండి తీసుకో. నీకు చాలా బలం ఉంది అన్న. మజిల్ చూడు ఎలా ఉంది. గట్టిగా ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు కొట్టు. నువ్వు కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి? ఏంటి నువ్వు కొడతావా? కొట్టు బాబాయ్. కమ్ ఆన్ బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణి నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. కమా, హలో కొట్టబోయా? వద్దండి. ఏ సిగ్గా, భయమా, గౌరవమా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. ఓ పార్థు, మీ పట్టణం వాళ్ళు ఇంతేనయ్యా, మహాసున్నితంగా ఉంటారు. అదే నీ వయసులో నేను కొడితే గోడ బదులైపోయింది తెలుసా? ఓసారి కొట్టేటిపోయా పార్థు, లేకపోతే వాడు వదలడు. కమాన్,
బీట్. ఏంటి జాలి చూపిస్తున్నావా? రాయ్ స్టోన్ హిట్ మీ హార్డ్ యార్. కమాన్ 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 కమాన్. అరే కమాన్ మ్యాన్ హిట్. ఏంటి దీనికి కూడా సెంటిమెంటే? యూ సిల్లీ కొట్టవయ్యా అడుతుంది. ఏంటి బాబాయ్ వాడిని చంపేస్తాను నరికేస్తాను అన్నావు ఈ తాడుతోనే? తాడే కదా అంత తేలిగ్గ తీసేకమ్మా. అది ఇక్కడ కడితే మొలతాడు, ఇక్కడ కడితే ఉరుతాడు, ఇక్కడ కడితే కాసితాడు. మరి అక్కడ కడితే పడతాడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఎవ్వరికీ తెలియకూడదు. మన ఇద్దరి మధ్యనే సమాధి అయిపోవాలి. ప్రామిస్? ప్రామిస్ ప్రామిస్. ఓకే. వాడిప్పుడు లోపలికి వస్తాడా? కామన్ గా కిటికీ వైపు చూసుకుంటూ నాలుగు అడుగులు ముందుకేస్తాడా? కాలికి తాడు తగిలి మంచం మీద పడతాడా? తర్వాత దుప్పటి కప్పుకుని పడుకుంటాడు. అందుకే ఆ ఫెసిలిటీ లేకుండా మంచం మీద దుప్పటి మంచం కింద ఈ నట్లు రెండు తీసేశా. ఇప్పుడు వాడెళ్ళి దాని మీద పడగానే బోల్ట్లు లేవు కాబట్టి ముందు మంచం విరుగుతుంది, తర్వాత వాడి బాడీ నేల గుద్దుకుంటుంది. ఫట్మన్ ఎముకలు విరిగిన సౌండ్ అని పెద్ద ఆర్తనాదం. ట్రాక్టర్ వెళ్తుంది, డాక్టర్ వస్తాడు, నడుము విరిగిందని చెప్తాడు. ఆ వార్త వినగానే షాక్ తో మీ తాత బాబూ అని కావు కేక పెడతాడు. పార్దు అని మీ అమ్మ, బాబా మీ అక్క, మా ఆవిడ. మా ఆయనడే ఇప్పుడు కిందకెళ్ళాడు పిన్ని. అబ్బా ఈయన ఒక్క చోట ఉన్నాడు కదా, చంపేస్తున్నాడు అనుకో. మీ బాబాయ్ ఎక్కడైనా చూసావా? లేదు పిన్ని. గట్టిగా చూసిందేంటి? ఈయన ఎక్కడా? ఎందుకే కిటికీలు బార్లా తెరుస్తారు? దోమలు వచ్చేస్తాయని చెప్తే అర్థం కదా? మాటంటే లెక్క కింద లేడే, అందుకే వచ్చాను. వెళ్తున్నాడు పిన్ని. అబ్బా మళ్ళీ వెళ్తున్నారా? ఏమండి ఎప్పటి నుంచి వెతుకుతున్నానో, వేడి కాఫీ సాసర్ కూడా ఉంది. మాట కూడా రావట్లేదు. అయ్యో పాత రూమ్ తీసుకెళ్ళి అక్కడైతే గాలి బాగా తొందరగా తీసుకెళ్ళండి. అయ్యో ఇక్కడ ఇక్కడ పడుకోపెట్టండి. ఇక్కడ ఇక్కడ అదేంటి ఇక్కడ పడుకోబెట్టారు? మంచం మీద పడుకోబెట్టండి నా దేవుడి. తట్టుకోగలుగుతున్నారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. పాపం తొందరగా మంచం మీద పడుకోబెట్టండి. అంత అయిపోతుందండి. ఏంటండి ఇవి ఎక్కడవి? ఈ మంచానివే పిన్నీ.